విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, సంజయ్ బన్సాలీ వంటి డబ్బున్న వారి గురించి చెప్పాల్సిన పని లేదు. వీరంతా బ్యాంకుల అప్పులు ఎగ్గొట్టి, దేశంలో పన్నులు ఎగ్గొట్టి, అనేక ఆర్థిక కేసుల్లో ఇరుక్కుని దేశం విడిచి పారిపోయిన వారే. మనం చెప్పుకున్న వీరే కాక ఇలాంటి మరో 36 మంది కోటీశ్వరులు బ్యాంకుల్లో ఫ్రాడ్ చేసి పారిపోయిన వారి లిస్టులో ఉన్నారు. ఇలా పారిపోయిన వారందరిలో కామన్ గా కనిపించే పాయింట్ ఒకటుంది, అదే బ్రిటన్ దేశం. ఎందుకంటే ఇలా పారిపోయిన వారిలో చాలా మంది బ్రిటన్ లో సెటిల్ అయ్యారు. భారతదేశంలో అక్రమాలు చేసిన అనేక మందికి బ్రిటన్ ఒక అడ్డాగా మారడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మొదటి కారణం, భారతదేశపు చట్టాలు బ్రిటన్ చట్టాలు దాదాపు ఒకేలా ఉంటాయి. చాలా మంది లాయర్లకు దీనిపై అవగాహన ఉంటుంది. బ్రిటన్ చట్టాలు దానిలో ఉన్న లూప్ హోల్స్ వర్క్ తెలుసు కాబట్టి వాటిని వాడుకుని ఎలాగైనా బయటపడొచ్చు అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లిపోతారు. ఇక రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, బ్రిటన్ దేశపు చట్టాలు అలాగే అక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ కమిషన్ అక్కడ వారి ప్రైవసీకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాయి. అక్కడ ఉండే స్థానికులైనా ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ నివాసం ఉండేవారి విషయాల్లోనైనా ప్రభుత్వం వేలు పెట్టడం లాంటి చర్యలు ఉండవు. అలాగే నేరస్తులుగా తేలిన వారిని సొంత దేశాలకు పంపించడం, న్యాయపరమైన అంశాలు చాలా నెమ్మదిగా కొనసాగుతాయి. అక్కడ న్యాయ వ్యవస్థ సైతం నిదానంగా పనిచేస్తుందని అంటారు. ఎంత లేట్ అయితే కేసు అంత నీరు కారిపోతుంది కదా. ఇక బ్రిటన్ లో ఉండే మరొక విషయం ఏంటంటే, ఎవరైనా బ్రిటన్ దేశంలో 2 మిలియన్ పౌండ్స్ అంటే మన భారతదేశ కరెన్సీలో కాస్త అటు ఇటుగా 20 కోట్లు పెట్టుబడి పెడితే వారికి గోల్డెన్ వీసా ఇస్తారు. అలాగే బ్రిటన్ దేశపు పౌరుడిగా గుర్తిస్తారు. ఇక అక్కడి పౌరసత్వం వస్తే ఆ వ్యక్తి బ్రిటన్ కు చెందినవాడు అవుతాడు కాబట్టి అలాంటి వారిని వెనక్కి రప్పించడం కష్టమవుతుంది. ఇక్కడ 1000 కోట్లు నొక్కిన వారికి 20 కోట్లు పెట్టుబడి పెట్టడం పెద్ద విషయం కాదు కదా. ఇక మన భారతదేశపు చట్టాల్లో ఎన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయో అన్ని లూప్ హోల్స్ బ్రిటన్ చట్టాల్లోనూ ఉన్నాయి. వాటన్నింటినీ ఉపయోగించుకుని ఇక్కడ అంటే ఇండియాలో నొక్కేసిన డబ్బుతో అక్కడ అంటే బ్రిటన్ లో హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, గడచిన 30 ఏళ్లలో కేవలం ఒకే ఒక్కడిని బ్రిటన్ ప్రభుత్వం భారతదేశానికి అప్పగించింది. అతని పేరు సమీర్ భాయ్ వీనుభాయ్ పటేల్. అనేక సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత 2016లో అతన్ని అప్పగించింది. సో తెలిసింది కదా, భారతదేశంలో ఆర్థిక నేరాలు చేసిన వారు ఎందుకు బ్రిటన్ పారిపోతారో.